ఎంపీ నామా నాగేశ్వరరావు కొడుకు పృథ్వీతేజపై దాడి చేసి 75,000 దోచుకున్నారు దుండగులు. హైదరాబాద్ టోలీ చౌక్లో కారును అడ్డగించి అందులో ఎక్కిన దుండగులు కత్తితో బెదిరించి ఈ దోపిడీ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పృథ్వీతేజ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ దోపిడీపై దర్యాప్తు చేస్తున్న పంజాగుట్ట పోలీసులు నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. ఎంపీ నామా నాగేశ్వరరావు కొడుకు పృథ్వీతేజపై దాడి చేసి 75,000 దోచుకున్నారు దుండగులు. హైదరాబాద్ టోలీ చౌక్లో కారును అడ్డగించి అందులో ఎక్కిన దుండగులు కత్తితో బెదిరించి ఈ దోపిడీ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పృథ్వీతేజ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ దోపిడీపై దర్యాప్తు చేస్తున్న పంజాగుట్ట పోలీసులు నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.